డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. తన ఛాంబర్ లో ఆయన ఆశీనులు అవ్వడమే కాకుండా వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించే కార్యక్రమం కూడా జరుగుతోంది. మరి కాసేపట్లోనే బాధ్యతల్ని స్వీకరిస్తూ పలు ఫైళ్లపై సంతకాలు చేయబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఆయనకు కేటాయించిన మంత్రి పదవులకు సంబంధించి కూడా ఆయన పదవీ బాధ్యతలు ఈ రోజే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూడొచ్చు. అయితే ముందుగా సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పేషి అనూహ్యంగా మారిన నేపథ్యంలో ఈ రోజు విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకారం చేస్తున్నారు. ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేయబోతున్నారు. ఆ ఫైళ్లకు సంబంధించి ప్రస్తుతం అధికారులు కూడా పవన్ ముందుంచారు. అయితే ఈ రోజు పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ముందుగానే సిద్ధం చేశారు అధికారులు. పలువురు ఐఏఎస్ ఐపీఎస్లతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. అంతేకాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించిన అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. వారందరితో కూడా అవగాహన కుదుర్చుకునే విధంగా ఈ భేటీలు ఉండబోతున్నాయి. అంటే వారు వేటికి సంబంధించి ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు వారితో కూడా ఒక ఇంటరాక్షన్ సెషన్ లాగా ఉండబోతోంది ఈ భేటీలన్నీ కూడా. ముందుగా ఏఎస్ ఐపీఎస్లతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. అనంతరం గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో భేటీ కాబోతున్నారు. నిన్న సెక్రటేరియట్ లో తనకు కేటాయించిన పేసిని పరిశీలించేందుకు సెక్రటేరియట్ కి వెళ్లగా ఈ రోజు అనూహ్యంగా సెక్రటేరియట్ లో ఆయన పేషిని మార్చవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో పవన్ పదవీ బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుండి మా ప్రతినిధి దుర్గ లైవ్ లో అందిస్తారు. దుర్గ, కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన లోపల బాధ్యతలు స్వీకరించడంతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం కూడా ఉండబోతుంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా సమీక్ష అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి జిల్లా అధికారులతో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. తర్వాత పంచాయతీరాజ్ అసోసియేషన్ మెంబర్లతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సమావేశం కాబోతున్నారు. ఈ రోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. మొత్తం ఈ శాఖలకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి, వీటన్నింటితో రావాలంటే ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటికి సంబంధించి పూర్తిగా సమీక్ష చేయబోతున్నారు. రేపటి నుంచి పూర్తిగా కార్యాచరణకు డిప్యూటీ సీఎం సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. పూర్తిగా ప్రస్తుతం 3 పూజా కార్యక్రమాల అనంతరం బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత ఉన్నతాధికారులతో సమావేశాలతో పాటు అధికారులతో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు. దుర్గ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి పార్టీకి సంబంధించి ఎవరెవరు వెళ్లారు? అయితే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ముఖ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి కొనిదల నాగబాబు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాల తర్వాత ఆయన బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాలు ఉంటాయి. వరుసగా ఐఏఎస్ అధికారులతో సమావేశాలు మొదటగా ఉంటుంది. పూర్తిగా ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే అటవీ శాఖ, పంచాయతీరాజ్, అలాగే రూరల్ డెవలప్మెంట్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మొదట సమీక్ష సమావేశం ఉంటుంది. పూర్తిగా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక సమీక్ష అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ముఖ్యంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అంటే ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరితో కూడా కలిసి ఏ విధంగా పనిచేయాలి, భవిష్యత్ కార్యాచరణ
ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి యాక్షన్ ప్లాన్ అనేది డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. చేసిన తర్వాత పంచాయతీరాజ్ అలాగే సాగ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ తో పాటు అటవీ శాఖలో ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే పూర్తిగా గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి విషయాలు వీటన్నింటికి సంబంధించి కూడా అసోసియేషన్ మెంబర్స్ తో కూడా సమావేశంలో పవన్ కళ్యాణ్ తెలుసుకోబోతున్నారు. వీటన్నింటి కూడా తెలుసుకున్న తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా పవన్ కళ్యాణ్ ఈ శాఖల్లో తీసుకుంటారనేది మనకి అందుతున్నటువంటి సమాచారంగా ఉంటుంది. ఎందుకంటే చాలా పక్కాగా ముందు నుంచి కూడా తాను కోరుకుని శాఖలు అడిగి మరీ తీసుకున్నటువంటి పరిస్థితి, తన పార్టీకి సంబంధించి ఏవైతే సిద్ధాంతాలు ఉంటాయో సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే శాఖలనే పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి, అలాగే గ్రామీణాభివృద్ధి సంబంధించి, రూరల్ డెవలప్మెంట్ సంబంధించి, ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి, ఎందుకంటే ముందు నుంచి కూడా పంచాయతీ వ్యవస్థకు సంబంధించి లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా గతంలోని నుంచి తన పార్టీ విధానాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామాల అభివృద్ధి, అలాగే అటవీ శాఖలు, అటవులు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక సిద్ధాంతం కూడా పార్టీ మూలాల్లో ఉంది. కాబట్టి వీటన్నింటికి సంబంధించినటువంటి శాఖలు తాను తీసుకోవడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మెరుగైన పనితీరు కనబరచాలని ఒక టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మూడు శాఖలు ప్రధానంగా ఆయన తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే క్యాంపు కార్యాలయం చేరుకున్నారు కాబట్టి ప్రస్తుతం పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకుని అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుంది. తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో కూడా ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్ తో కూడా మాట్లాడతారు. వీటన్నింటి నేపథ్యంలో అన్ని జరిగిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి ఇక్కడి నుంచి వెళ్తారు. తర్వాత రేపటి నుంచి పూర్తిగా శాఖలపైనే దృష్టి పెట్టబోతున్నారు. ప్రతిరోజు కూడా ఆ సచివాలయానికి వెళ్లేందుకు, వారంలో ఎక్కువ రోజులు సచివాలయానికి వెళ్లేందుకు కూడా ఆయన యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ శాఖల పనితీరుకు సంబంధించి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలి, ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి చెందాలి, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది బలంగా ఉండాలనేది చాలా ముందు నుంచి అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్. ఆ శాఖలు తీసుకోవడం, వాటి అభివృద్ధికి సంబంధించి లేదంటే వాటి పురోగతికి సంబంధించి కూడా కృషి చేస్తానంటూ ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇస్తారనేది మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. అందుకోసమే పంచాయతీరాజ్ శాఖను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధికి సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తన వద్ద ఉంది. ఆ యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా అప్లై చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా తెలిసింది. దీంతో పాటు అడవుల పరిరక్షణకు సంబంధించి కూడా పెద్దపీట వేస్తాము. ఇందులో భాగంగానే అటవీ శాఖను కూడా తాను ఏరుకోరి తీసుకున్నారనేది పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇత్తం ఈ మూడు శాఖలకు సంబంధించి మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో బాధ్యతలు తీసుకుని ఈ శాఖలపైన సమీక్ష కూడా చేయబోతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ ఉంది పవన్ కళ్యాణ్ కి, ఈ నేపథ్యంలో వారంతా అక్కడికి చేరుకున్నారా? ఇక్కడే ఉండబోతుందా అంటే పార్టీ కార్యాలయంలోనే ఉండబోతున్నాయా ఆ భేటీలు? అంటే ప్రస్తుతం అయితే ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో, ఏదైతే ప్రభుత్వం నేను కేటాయించిందో క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఇక్కడే బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక్కడే దీనికి అనుగుణంగా ఉన్నటువంటి హాల్స్ లో ఈ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి. మొదట అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, పూజా కార్యక్రమాల తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఐఏఎస్లు అంతా కూడా ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ కమిషనర్లు కానీ మొత్తం ఐఏఎస్లు అంతా కూడా ఆల్రెడీ ఒక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో కూడా ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది, ఒక సమీక్ష అనేది ఉండబోతుంది. డిపార్ట్మెంట్ సంబంధించి తాను ఏం చేయాలనుకున్న విషయాన్ని కూలంకషంగా ఈరోజు ఉన్నతాధికారులకి పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. తర్వాత గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ అధికారులతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ జిల్లా స్థాయిలో ఎలాంటి పనితీరు కనపరచాలి, ఏ విధమైనటువంటి
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలనే దానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు. తర్వాత పంచాయతీరాజ్ అసోసియేషన్ మెంబర్స్ తో సమావేశం కూడా ఉండబోతుంది. వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాళ్ళ ద్వారా తెలుసుకుని గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలనేది కూడా వాళ్ళందరికీ దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. వరుసగా 3 సమావేశాలు ఈ రోజు ఉన్నాయి. బాధ్యతలు తీసుకున్న అనంతరమే ఐఏఎస్ అధికారులతో అయితే కీలకమైనటువంటి సమావేశం ఉండబోతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ తన ఉద్దేశాన్ని కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోపక్క తన పేజీకి సంబంధించి కొంత మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలో పేజీ ఎప్పటిలోగా రెడీ అవబోతోంది పవన్ కళ్యాణ్ కి సంబంధించింది? అంటే పవన్ కళ్యాణ్ పేజీకి సంబంధించి నిన్న ఏదైతే గతంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రన్ ఏదైతే కార్యకలాపాలు నిర్వహించారో ఆ పేజీని పవన్ కళ్యాణ్ కి మొదట్లో కేటాయించారు. దాని ఆర్థిక శాఖకు అది అనువైన పేజీగా ఉండడంతో ఆర్థిక శాఖ పేజీని మళ్ళీ మార్చడం జరిగింది. 211 నెంబర్ని పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం అయితే కేటాయించారు. అయితే ఆ ఛాంబర్ లో కొన్ని మార్పులు చేర్పులకు నిన్న పవన్ కళ్యాణ్ సూచించారు కాబట్టి దానికి సమయం కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఎందుకంటే ముందుగా ఫిక్స్ చేసుకున్నటువంటి ముహూర్తం ప్రకారం ప్రస్తుతం అయితే క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇది కూడా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం, ఇరిగేషన్ కి సంబంధించినటువంటి భవనం కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ కి కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ కూడా ఉండబోతున్నాయి. ఎప్పుడైతే సచివాలయంలో ఉన్నటువంటి ఛాంబర్ ఎప్పుడైతే వర్క్స్ అన్ని కూడా పూర్తవుతాయో అప్పుడు అక్కడికి షిఫ్ట్ కాబోతున్నారు. క్యాంప్ ఆఫీస్ కి అయితే పూర్తిగా ఇక్కడే ఉండబోతుంది. ఇక్కడి నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి యాక్టివిటీని బట్టి వెళ్తూ ఉంటారు. రెగ్యులర్ గా అయితే పవన్ కళ్యాణ్ కి పూర్తిగా విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. ఎందుకంటే ఇది అత్యంత సెక్యూరిటీగా ఉండే ప్లేస్. రాజ్భవన్ ఉంది పక్కనే, దీనికి సరౌండింగ్స్ లో కూడా పూర్తిగా ఎవరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అనుమతి తీసుకుని లోపలికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బంగ్లా అయితేనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి అనువుగా ఉంటుందంటూ కూడా అలా నిర్ణయం తీసుకుని బంగ్లాను పవన్ కళ్యాణ్ కి కేటాయించడానికి నిన్న కూడా పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు, పరిశీలించారు. తన స్నేహితుడు ఆనంద్ సాయి కూడా పవన్ కళ్యాణ్ వెంట వచ్చారు. కొన్ని సూచనలు కూడా ఆయన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ టేస్ట్ కి తగ్గట్టుగా ఈ క్యాంపు కార్యాలయాన్ని కాస్త మరమ్మతులు, కొన్ని రెనోవేషన్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న సచివాలయానికి కూడా పవన్ కళ్యాణ్ తో కూడా ఆనంద్ సాయి లేరు, ఇద్దరు కూడా ఆల్రెడీ ఛాంబర్ ని చూశారు. కొన్ని మార్పులు చేర్పులు సూచనలు కూడా అధికారులకి చేయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి పనంతా కూడా పూర్తయిన తర్వాత సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం అయితే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసి వారం రోజుల పైనే అయ్యింది కాబట్టి ఇక బాధ్యతలు స్వీకరించాలి కాబట్టి ఖచ్చితంగా క్యాంపు కార్యాలయంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తరువాత అధికారులతో కూడా సమావేశాలు ఉండబోతుంది. ఇక్కడి నుంచి ఎక్కువ సమయం అంతా కూడా క్యాంపు కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ గడపబోతున్నారు. అవసరాన్ని బట్టి సచివాలయానికి కూడా వెళ్తారు తరచు అంటూ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్నారు. ముఖ్యంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు కీలకమైనటువంటి సమీక్షలు కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ఏం ఆదేశాలు ఇస్తారు, సాగలకు సంబంధించి ఎలాంటి రూట్ మ్యాప్ ని సిద్ధం చేస్తారు అనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం ఉంది. దుర్గ, షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఈ భేటీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో ఈ భేటీలు ఎంతసేపు ఉండబోతున్నాయి? క్యాంపు కార్యాలయంలో ఎంతసేపు ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్? మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ క్యాంపు కార్యాలయంలోనే ఉండబోతున్నారు. ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. తను బాధ్యతలు కూడా మరి కాసేపట్లో తీసుకోబోతున్నారు. బాధ్యతలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అలాగే పిఠాపురంలో తన గెలుపుకి కృషి చేసినటువంటి వర్మ కూడా అక్కడికి వచ్చారు. ఆయన మొదటగా పవన్ కళ్యాణ్ ని అభినందించి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు వీళ్ళంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముందుగా వర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సాలువ కప్పి ఆయనకి కుంకుమ కూడా పెడుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఐఏఎస్ అధికారులతో సమావేశం కూడా కాబోతున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్లతో సమావేశం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళకి కీలక ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.
పవన్ కళ్యాణ్ పేరుతో నేమ్ ప్లేట్ ఏర్పాటు చేశారు. పైన ఇంగ్లీష్లో శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అని రాసి ఉంది. ఆ నేమ్ ప్లేట్ మనం చూస్తున్నాము. దాని కిందే తెలుగులో శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం మరియు అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వర్యులు అని నేమ్ ప్లేట్ ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. మనం విజువల్స్లో చూడొచ్చు, వరుసగా పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు అభినందిస్తూ అక్కడికి చేరుకోవటమే కాకుండా పవన్ కళ్యాణ్ని సన్మానిస్తూ వారంతా వారి అభినందనలు తెలియజేస్తున్నారు, విషేస్తున్నారు. వారంతా కూడా పవన్ వెంట నాగబాబు అలాగే పార్టీ ఎమ్మెల్యేలు అంతేకాకుండా నేతలంతా ఉన్నారు. వారు వన్ బై వన్ వస్తూ పవన్ కళ్యాణ్ని విష్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతల్ని కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ స్వీకరించారు. అంతేకాకుండా ఆయనకి కేటాయించిన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బాధ్యతల్ని కూడా పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ముందుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. వెంటనే ఆయన పదవీ బాధ్యతల్ని కూడా స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి విజువల్స్ కూడా మనం విజువల్స్ చూస్తున్నాము టీవీలో. ఇక స్క్రీన్లో మనకు కనిపిస్తోంది, వన్ బై వన్ ఒక్కొక్కరిగా వస్తూ పవన్ కళ్యాణ్ని విష్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఎవరైతే పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారో, ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా కూడా పవన్ని విష్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. వరుస సమీక్షా సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ కూడా ముందుగానే ఫిక్స్ అయింది. క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం గ్రూప్ వన్, గ్రూప్ టూ అధికారులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. వారితో మాట్లాడబోతున్నారు, ఎటువంటి సమస్యలున్నాయి, ఏమేం చెయ్యాలి, ఎటువంటి బాధ్యతలున్నాయి అనే విషయాలకు సంబంధించి పలు సూచనలు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లోనే ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ముందుగా పదవీ బాధ్యతల్ని స్వీకరించిన కార్యక్రమం మనం చూస్తున్నాము. ఒక్కొక్కరిగా పవన్ కళ్యాణ్ విష్ చేసేందుకు అక్కడికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని విష్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఐఏఎస్ అధికారులతో భేటీ ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఈరోజంతా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. అయితే అనుకున్నట్టుగా సెక్రటేరియట్లో ఆయన పదవీ బాధ్యతల స్వీకరణ ఉండాల్సినప్పటికీ కూడా అక్కడ పేషీ ఇంకా డిసైడ్ కాకపోవడంతో ఏర్పాట్లు పేషీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతూ ఉండడంతో ఈ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఇటు షిఫ్ట్ చేశారు క్యాంపు కార్యాలయానికి. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ పదవీ బాధ్యతల ఏర్పాట్లన్నీ ఇక్కడ చేశారు. సో కొద్దిసేపటి క్రితమే మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, ఉండవల్లి శ్రీదేవి ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ని విష్ చేస్తూ అక్కడికి చేరుకోవటం జరిగింది. పలువురు అక్కడికి చేరుకోవటం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని విష్ చేస్తూ శాలువలు కప్పుతూ సన్మానిస్తూ ఆయన్ను అభినందిస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు, పార్టీ ఎమ్మెల్యేలు వారంతా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ వర్మ ఇలాంటి కీలక నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ని వారు అభినందిస్తూ వారు కూడా అక్కడికి చేరుకున్నారు. పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. ఈ నేపథ్యంలో మరీ కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇక్కడ మనం స్పెషల్గా చెప్పుకోవాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నేమ్ ప్లేట్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే పైన ఇంగ్లీష్లో రాశారు, కింద తెలుగులో రాశారు. పైన ఇంగ్లీష్లో శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్వైర్న్మెంట్,
ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని రాసి ఉంది అన్న నేమ్ ప్లేట్ మీద. ఇక తెలుగులో కూడా దాని కిందే రాశారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల్ని స్వీకరించారు డిప్యూటీ సీఎంగా. అంతేకాకుండా ఆయనకి కేటాయించిన మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా పదవీ బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ స్వీకరించారు. క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. పూజా కార్యక్రమాల్లో ముందుగా పాల్గొన్న తర్వాత ఆయన ఛాంబర్లో ఆసీనులయ్యారు. అనంతరం పదవీ బాధ్యతలని స్వీకరించారు పవన్ కళ్యాణ్. ఇక పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారంతా ఒక్కొక్కరిగా వస్తూ పవన్ కళ్యాణ్ని విష్ చేస్తున్నారు. వారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారంతా కూడా పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా పవన్ వెంటే ఉన్నారు. నాగబాబు, నాదెండ్ల మనోహర్, అలాగే పిఠాపురానికి సంబంధించి వర్మ కావచ్చు, ఇలా అందరూ కూడా అక్కడికి చేరుకుని పవన్ కళ్యాణ్కి పుష్పగుచ్చాలిస్తూ, అభినందిస్తూ, శాలువలు కప్పుతూ వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఈ పదవీ బాధ్యతల కార్యక్రమానికి సంబంధించి వారు విష్ చేసే కార్యక్రమం పూర్తి కాగా ఆ తర్వాత వెంటనే సమీక్షా సమావేశాలు పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. వారికి పలు సూచనలు చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ భేటీ అనంతరం గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంటనే ఆయన ఈ సమీక్షా సమావేశాలని నిర్వహిస్తున్నారు ఒక్కొక్కరిగా అధికారులతో. అయితే అధికారులకు ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది, అలాగే ఏ విధంగా పనిచేయాలి, ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలి, ఇటువంటి అంశాలకు సంబంధించి వారందరితో మాట్లాడబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్ని స్వీకరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం పవన్ కళ్యాణ్ బాధ్యతల్ని స్వీకరించారు. పవన్ కళ్యాణ్కి ఇంద్రకీలాద్రి వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పవన్ వెంట నాగబాబు, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇక కాసేపట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ సమావేశం కాబోతున్నారు. 12 గంటలకు షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో పవన్ భేటీ అవ్వాల్సిన అవసరం ఉంది. వారితో భేటీ కాబోతున్నారు. ఇక 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. 1:00 గంటకు మంగళగిరి పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే పవన్ కళ్యాణ్ బస చేయనున్నట్టు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్ని స్వీకరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. ముందుగా విజయవాడలోని క్యాంప్ ఆఫీస్కి చేరుకోగానే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బాధ్యతల్ని అనంతరం స్వీకరించడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఇంద్రకీలాద్రి వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు, పార్టీ ఎమ్మెల్యేలు వారంతా కూడా ఉన్నారు. ఇక కాసేపట్లోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు. 12:00 గంటలకు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ ఉండబోతోంది. 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నేతలతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. 1:00 గంటకు మంగళగిరి పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు అని తెలుస్తోంది. ఇవాళ రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే పవన్ కళ్యాణ్ బస చేయనున్నట్టు సమాచారం. ఇక పార్టీ నేతలు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని విష్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పుష్పగుచ్చాల్ని అందిస్తూ పవన్ని విష్ చేస్తున్నారు నేతలంతా. వరుసగా నేతలు అక్కడికి చేరుకోవటం జరుగుతోంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం వెంటనే పవన్ కళ్యాణ్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా
షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్టుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించనున్నారు. వారితో మాట్లాడి వారికి పలు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో కూడా భేటీ అవ్వబోతున్నారు, వారితో కూడా మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ భేటీలన్నీ ముగిసిన తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే ఈరోజు రాత్రి బస చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. అయితే ఈ స్కెడ్యూల్ ప్రకారం ఈరోజు అంతా పవన్ కళ్యాణ్ నడవబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా పార్టీ నేతలంతా ఆయన్ని కలిసి విషేస్తున్నారు, అనంతరం ఈ భేటీలు ప్రారంభం కాబోతున్నాయి. క్యాంప్ ఆఫీస్కి చేరుకున్న వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఇంద్రకీలాద్రి నుండి కూడా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు ఆయనకు. అంతేకాకుండా పూజా కార్యక్రమాల అనంతరం బాధ్యతల్ని స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వారంతా కూడా పవన్ కళ్యాణ్ విషేసేందుకు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోగా వారితో ఇంటరాక్షన్ జరుగుతోంది. వారంతా కూడా పుష్పగుచ్చాలు అందిస్తూ, శాలువాలు కప్పుతూ, వారి అభిమానాన్ని చాటుకుంటూ విషేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. ఈ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో పవన్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. ఇక ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన వెంటనే మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో మంగళగిరి పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్టు సమాచారం. ఇక అక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. పదవీ బాధ్యతల్ని స్వీకరించిన నేపథ్యంలో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ని సాదరంగా ఇన్వైట్ చేస్తూ అక్కడ కూడా ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. ఇక మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా ఉండబోతున్నారు. రాత్రి కూడా అక్కడే బస్సు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది.